ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రమ్మీ గేమ్స్ వల్ల ఎంతో మంది అప్పుల పాలవుతున్న విషయం తెలిసిందే. పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం అవేమీ పట్టనట్టుగా పారితోషకానికి ఆశపడి రమ్మీ అప్లకు యథేచ్ఛగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు అభ్యంతరం చెప్పారు. అలాగే కోర్టులు కూడా పలుమార్లు హెచ్చరికలు జారీ చేశాయి. ఇక ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలకు న్యాయస్థానాలు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు ప్యాకాట క్లబ్లలో వందల కోట్ల రూపాయల బిజినెస్ గా సాగేది. ఇక ఇప్పుడు టెక్నాలజీ ద్వారా కూడా ఆ మహమ్మారి ఎన్నో కుటుంబాలని నాశనం చేస్తోంది. రియల్ రమ్మీ గేమ్ అంటూ సెలబ్రిటీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో అమాయక ప్రజలు ఇంత పెద్ద స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడంటే ఖచ్చితంగా నిజమైన గేమ్ అయ్యుండొచ్చని మోసపోతున్నారు. అయితే చాలా వరకు గేమ్ డిజైన్ చేసే గ్యాంబ్లింగ్ కంపెనీలే డబ్బును కాజేస్తున్నట్టు కేసులు బయటపడ్డాయి. ముందు ఆటల్లో నాలుగు డబ్బులు కావాలనే గెలిచేలా చేస్తారు. ఆ తర్వాత సొమ్ము మొత్తం కాజేసేలా ప్లాన్ చేస్తారు. ఆన్లైన్ రమ్మీ వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు. అయితే కేరళ హైకోర్టు పలువురు సెలబ్రిటీలకు ఈ విషయంలో నోటీసులు పంపింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో పలు ఆన్లైన్ రమ్మీ గేమ్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. అలాగే టాలీవుడ్ నటి తమన్నా భాటియా కూడా అదే తరహాలో రమ్మీ గేమ్స్ కు ప్రమోషన్ చేసింది. దీంతో కేరళ హైకోర్టు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ గేమ్స్ ను రద్దు చేయాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ గేమ్స్ వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారని, సెలబ్రిటీలు ప్రచారం చేయడంపై కూడా తప్పుబడుతూ వెంటనే చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొనడంతో న్యాయస్థానం తమన్నా కోహ్లీలతో పాటు మలయాళ నటుడు అజు వర్గీస్ కు కూడా నోటీసులు అందించింది. వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు. త్వరలో మరికొంతమంది సెలబ్రిటీలకు కూడా నోటీసులు అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.